ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇటీవలే ఎండే కూటమి అధికారంలోకి వచ్చిన విషయం మనకందరికీ తెలిసిందే. అప్పటి నుంచి తెలుగు ఇండస్ట్రీలో కూడా చాలా హ్యాపీగా నెలకొన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలుగు ఇండస్ట్రీకి మధ్య ఒక వారధిలా మెగాస్టార్ చిరంజీవి గారిని నియమించాలని ఇప్పటికే సీఎం మరియు డిప్యూటీ సీఎం నిర్ణయించుకున్న విషయం మనకందరికీ తెలిసిందే. సినీ పరిశ్రమకు పెద్దగా మెగాస్టార్ చిరంజీవి గారికి ఇప్పటికే ఎంతో గౌరవం విషయం తెలిసిందే. ఆయన చొరవ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో సినిమా రంగం అభివృద్ధికి బాటలు పడతాయని విశ్లేషిస్తున్నారట ఇరువురు. ఇటు ప్రభుత్వంలోనూ చిరంజీవి గారి మాటను కాదనలేని పరిస్థితి ఉండడం వల్ల సినీ రంగ ప్రముఖులకు ప్రభుత్వంపై నమ్మకం కల్పించి పెట్టుబడులను ఆకర్షించవచ్చని లెక్క వేస్తున్నారు. ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి గారు మరోవైపు వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ఇక ఇదిలో ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారి గురించి తాజాగా ఆంధ్రప్రదేశ్ సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారట. ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు ఎప్పటికీ ఆంధ్రప్రదేశ్కి చెందినవాడే. ఆయన సినిమా రంగంలో రాణిస్తూ విశేష సేవలు అందిస్తున్నారు. చిరంజీవి గారే టాలీవుడ్కి పెద్ద, ఆయనకు మాకు అత్యంత సన్నిహితుడు, మేము ఆయన స్థానాలు వినియోగించుకుంటున్నాం అంటున్నారట చంద్రబాబు గారు. ప్రసీ న్యూస్ కూడా తెగ వర్రెలు అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. ఇకపోతే 2009 ప్రజారాజ్యం పార్టీ స్థాపించారు మెగాస్టార్ చిరంజీవి గారు. తనదంతరం జరిగిన పరిణామాలు ఆయన కాంగ్రెస్లో విలీనం చేశారు తన పార్టీని.